బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరగనుంది. అరెస్టు చేయవద్దని, కావాలంటే కస్టడీలో ఇంటర్గేషన్ చేసుకోవచ్చని అవినాష్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. సుప్రీంకోర్టు గతంలో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇలాంటి ఆదేశాలు ఇస్తే తాము తప్పకుండా పాటిస్తామన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టు నిందితుడిగా పేర్కొనలేదని, అవినాష్ పేరు పెట్టలేదని ఆయన లాయర్లకు వాదించారు. దశగిరి కుట్రపూరితంగా బెయిల్ ఇచ్చారని, నేరంలో ప్రత్యక్షంగా పాల్గొని నేరగాడిగా బెయిల్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దశగిరి స్టేట్మెంట్ పరస్పర విరుద్ధంగా ఉందన్నారు. 5 రోజుల తర్వాత ఇచ్చిన 160 స్టేట్మెంట్లో గుర్తు చేసుకుని చెప్తున్నానని అవినాష్ భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి పేర్లు చెప్పాడు. ఇందులోనే ఈ వ్యవహారం అంతా అవినాష్ చూసుకుంటున్నాడు, మిగతా డబ్బులు కూడా ఇస్తారని చెప్పాడు. దశగిరి పిటిషన్పై సిబిఐ ఎక్కడ అపోజ్ చేయలేదు. దశగిరిని ముందుగానే ప్లాన్ చేసి సిబిఐ అవినాష్ రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సిబిఐ చెప్పిన వాటికి దశగిరి అంగీకరించి అప్రూవర్గా మారాడు. దశగిరి బెయిల్లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. మర్డర్ కేసు ప్రత్యక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేను ఎక్కడ చూడలేదు. ఇప్పటి వరకు వివేక్ హత్య కేసులో సిబిఐ 2 ఛార్జ్షీట్లు వేసింది. 2 ఛార్జ్షీట్లో కానీ రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎక్కడా అవినాష్ పేరు కానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించలేదని అవినాష్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వివేక హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇంటిని క్లీన్ చేసిన మహిళ స్టేట్మెంట్ విషయంలో ఇప్పటికే ఆమెను ప్రభావితం చేశారన్నారు. అవినాష్పై ఎలాంటి కేసులు లేవని, అబద్ధం చెప్పారని ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 4 క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సాక్షుల్ని ప్రభావితం చేయడంలో అవినాష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్టును ఆయన ప్రభావితం చేశారన్నారు. సిఐ శంకరయ్యను కూడా ప్రభావితం చేసి స్టేట్మెంట్ ఇచ్చే విషయంలో వెనక్కి తగ్గేలా చేసి ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని సునీత తరపు లాయర్లు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సిఆర్పిసి 160 స్టేట్మెంట్లో గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి పేర్లు మాత్రమే చెప్పారని, కానీ తర్వాత సిబిఐనే కుట్ర చేసి అవినాష్ రెడ్డిని ఇరికించిందని ప్లాన్ చేసిందని ఆరోపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఇంకా విచారించాల్సింది ఇంకా ఉందని భావించిన హైకోర్టు ఇవాళకి విచారణ వాయిదా వేసింది.